Hi friends, welcome to our channel. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఆల్ గవర్నమెంట్ కాలేజెస్, ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ యూనివర్సిటీస్ అనేవి నేను డిస్కస్ చేస్తున్నా. డిస్క్రిప్షన్ లో ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క టైమింగ్ అనేది నేను మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ అనేది క్లిక్ చేసి వాచ్ చేయండి. ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళంలో ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2018. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇవి ఏవైతే ఇక్కడ నేను మెన్షన్ చేశానో అవి కట్ ఆఫ్ ర్యాంక్స్. కట్ ఆఫ్ అంటే లాస్ట్ ర్యాంక్. ఈ యూనివర్సిటీలో, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఓసీ కేటగిరీలో 29,122. ఈ ర్యాంక్ కి, ఈ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళకి ఓసీ కేటగిరీలో ఉన్న బాయ్ కి సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ గర్ల్. ఓకే, ఇక్కడ సేమ్ ర్యాంక్ ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాని మీనింగ్ ఏంటంటే ఆ ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందని అర్థం. ఓకే, నెక్స్ట్ సేమ్ వే బీసీఏ 41,000, బీసీబీ 94, బీసీసీ 29,000, బీసీడీ 39,000, BCE 48,000, SC 62,000, ST 96,000. OC లో EWS కేటగిరీ ఉంది కదా, ఆ కేటగిరీలో 48,000, ఇక్కడ గర్ల్ కి అయితే 53,000. ప్రతి యూనివర్సిటీ కట్ ఆఫ్ కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను, సో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ విజయనగరం డిస్టిక్, జేఎన్టీవీ విజయనగరం. ఓకే, 2007 లో ఎస్టాబ్లిష్ చేశారు, విజయనగరం డిస్టిక్ లో ఉంది విజయనగరం. అండ్ ఓసీ కేటగిరీ 3,565. ఈ యూనివర్సిటీ గురించి అవేర్నెస్ ఉంది, అందుకనే మీరు ఇక్కడ ర్యాంక్స్ చూస్తే 3,000 దగ్గరకు వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు, బిఆర్ అంబేద్కర్ 29,000, అన్ని కూడా 29, 41, 94, 29 ఇలా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూస్తే 3,000, అగైన్ బీసీఏ 5,004, ఇక్కడ గర్ల్స్ బీసీబీ 5,038, బీసీసీ 3,565, బీసీడీ 3,599, బీసీఈ 5,550, ఎస్సీ 10,000, ఎస్టీ 18,000, ఓసీఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3,617. ఈ ర్యాంక్, ఈ ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళకి జేఎన్టీవీలో లాస్ట్ ఇయర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ, మోస్ట్ పాపులర్ యూనివర్సిటీ, 1953 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అండ్ విశాఖపట్నం డిస్టిక్ లో ఉంది విశాఖపట్నం. జేఎన్టీవీలో చూస్తే మీకు 3,000 చేంజ్ వచ్చింది ర్యాంక్. మీరు ఇక్కడ చూడండి, ఓసీ కేటగిరీలో 1,360. సో ఏయు జేఎన్టీవీలో 3,000 చేంజ్ వచ్చింది ర్యాంక్. ఇక్కడ మీరు ఏయులో చూసుకుంటే 1,360, అంటే హాఫ్ ఆఫ్ ద ర్యాంక్ అనేది తగ్గిపోయింది. ఏయులో రావాలంటే అక్కడ వచ్చిన దానికన్నా ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ర్యాంక్ అనేది, కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అండ్ బీసీఏ 1539, బీసీబీ 1360, బీసీసీ 1360, బీసీడీ 1360, అన్ని 1360 ఉన్నాయి, 1360 ఉన్నాయి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీటికన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి అక్కడ సీట్ అనేది అలకేట్ అయింది లాస్ట్ ఇయర్. అండ్ బీసీఈ 2154, ఎస్సీ 5587, ఎస్టీ 12376, అండ్ ఓసీఈడబ్ల్యూఎస్ కేటగిరీ 901. మీరు ఇవి చూసుకోండి, నేను గర్ల్ చెప్పట్లేదు, సో మీ డోంట్ మైండ్, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ విశాఖపట్నంలో ఇంకొక కాలేజీ ఉంది, ఏయు ఉమెన్. ఇది పర్టికులర్ గా ఉమెన్ కోసం. ఓసీ కేటగిరీ 7,000 వచ్చిన వాళ్ళకి వచ్చింది లాస్ట్ ఇయర్, అండ్ బీసీఏ 10,000, బీసీబీ 16, అండ్ బీసీసీ సీట్ అనేది ఎలకేట్ అవ్వలేదు. బీసీడి 7,811, అండ్ బీసీఈ 16,490, అండ్ ఎస్సీ 26,259, ఎస్టీ 62,945, అండ్ ఓసీఈడబ్ల్యూఎస్ 7,516. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కాకినాడ, వెరీ ఓల్డ్ యూనివర్సిటీ, 1946 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో ఉంది. ఓసీ కేటగిరీ 1449. ఆల్మోస్ట్ ఏయుకి, జేఎన్టీ కాకినాడకి సిమిలర్ కాంపిటీషన్ ఉంది. బీసీఏ 2062, బీసీబీ 1760, బీసీసీ 1449, బీసీడి 1449, బీసీఈ 2020, ఎస్సీ 1763, ఎస్టీ 10925,
OCWS 1417. ఆల్మోస్ట్ AU తో పోలిస్తే సిమిలర్ గా ఉంది కాంపిటీషన్ అనేది. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రిలో ఉంది. 2016 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఇవి అన్ని కూడా 22, 36, 30, 22, 24, 55, 54, 94, 20. ఎవరైనా ఖచ్చితంగా యూనివర్సిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీస్ లో, మీరు ఎవరికన్నా పెద్ద ర్యాంక్ వచ్చి యూనివర్సిటీలోనే చదవాలి అని కోరుకున్న వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీస్ లో మీరు ఆప్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది సీట్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2017. యాక్చువల్గా ఇది సంథింగ్ నేషనల్ కాలేజ్గా ఇది చాలా ఫేమస్. 2019-11లోనే ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది. రీసెంట్గా 2017లో ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ చేశారు. బిల్డింగ్ కూడా కొత్తగా కట్టారు. ప్రీవియస్గా జనరల్ ఒక నార్మల్ బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్లో ఇది స్టార్ట్ అయింది. తర్వాత దీనికి సపరేట్గా ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. సిఎస్ఈఈసి 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నట్లున్నాయి. అండ్ ఇది కూడా అంత పాపులర్ యూనివర్సిటీ అయితే కాదు. సో మీకు పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడండి, మీరు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పైన వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. సో ఎవరన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు యూనివర్సిటీలోనే చదవాలనుకుంటే యూనివర్సిటీ అనేది మీరు ఆప్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే. అండ్ బీసీబీ 83,000, బీసీసీ 30,000, బీసీడీ 74,000, బీసీఈ 58,000, ఎస్సీ కేటగిరీ 1 ల్యాక్ వచ్చింది, ఎస్టీ సేమ్ 1 ల్యాక్ అబౌవ్ వచ్చింది. అండ్ అగైన్ ఓసీఈడబ్ల్యూఎస్ కూడా ఆల్మోస్ట్ 57,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో యూనివర్సిటీ బాగానే ఉంటుంది. సో ఎవరన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీలో చదవాలి అనుకున్న వాళ్ళు, యూ కెన్ ఆప్ట్ దిస్ వన్. నెక్స్ట్ ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉంది. గుంటూరు డిస్టిక్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఓల్డ్ యూనివర్సిటీ బట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసింది 2009లో. ఓసీ కేటగిరీ 13,467, బీసీఏ 25,000, బీసీబీ 20,000, బీసీసీ 29,000, బీసీడీ 15,000, బీసీఈ 31,000, ఎస్సీ 33,000, ఎస్టీ 44,000 అండ్ ఓసీడబ్ల్యూఎస్ 15,000. దీనికి కూడా మీరు ర్యాంకింగ్ చూస్తే అన్ని కూడా 10,000 పైన వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. అంటే 10,000 పైన అక్కడి నుంచి 10,000 అబోనే ఉంది కట్ ఆఫ్. సో ఇది కూడా బాగుంటుంది కాలేజీ, మీరు ఆప్ చేసుకోవాలనుకుంటే ఇది ఆప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జేఎన్టీఎన్ నర్సరావుపేట, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2016, గుంటూరు డిస్టిక్లో ఉంది నర్సరావుపేట. మీరు చూడండి అన్నీ కూడా 10,000 అబోవ్ ఉన్నాయి కట్ ఆఫ్. అన్నీ కూడా 10,000 అబోవ్ కట్ ఆఫ్ ఉన్నాయి. ఎస్టీ 50,000 పైన ఉంది. ఓకే. అండ్ అగైన్ ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ 12,000 అబోవ్ ఉంది కట్ ఆఫ్. సో ఈ యొక్క ఖచ్చితంగా యూనివర్సిటీ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీస్ అనేవి మీరు ఆప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సీట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జేఎన్టీయు అనంతపూర్, జేఎన్టీఏ ఓకే, అనంతపురం డిస్టిక్ అనంతపూర్, జేఎన్టీ కాకినాడ 1946 ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా జేఎన్టీ అనంతపూర్, జేఎన్టీ అనంతపూర్ కూడా 1946లోనే ఎస్టాబ్లిష్ చేశారు. సేమ్ దాంతో పోలిస్తే దీనికి కట్ ఆఫ్ అనేది కొంచెము తక్కువ ఉంది. యాక్చువల్గా అక్కడ మీకు చూస్తే జేఎన్టీ కాకినాడ చూస్తే 1300 సంథింగ్ అరౌండ్ ఉంది, 1360 అలా ఉంది కట్ ఆఫ్. బట్ దాంతో పోలిస్తే ఇక్కడ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువే ఉంది. ఇది 4300కి వెళ్ళిపోయింది కట్ ఆఫ్. అంటే ఆల్మోస్ట్ ఇది జేఎన్టీ విజయనగరంలో ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఇది కూడా అదే కట్ ఆఫ్ ఉంది. బట్ కానీ కంపేర్ టు కాలేజీ చాలా బాగుంటుంది. అండ్ బీసీఏ 4954, బీసీబీ బీసీసీ 43 అండ్ ఎస్సీ కేటగిరీ 12,442, ఎస్టీ 20,473, ఓసీడబ్ల్యూఎస్ 4077. మంచి యూనివర్సిటీ. అండ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ 2006, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపురంలో ఉంది. మీరు చూడండి ర్యాంకింగ్ చూడండి, ఇక్కడ 28,000, 29,000, 45, 28, 37, 42, 55, 84, 23. ఈవెన్ ఓసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో 23 ఉంది. ఇక్కడ కూడా బాయ్ కూడా 28,000 ఉంది. అండ్ నెక్స్ట్ రాయలసీమ యూనివర్సిటీ వెరీ రీసెంట్, 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. కర్నూలు డిస్టిక్ కర్నూలులో ఉంది.
అండ్ మీరు ఇక్కడ చూడండి ఇలాంటి యూనివర్సిటీస్ ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్ పర్టికులర్ గా కర్నూలు లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీ ర్యాంక్ పెద్దగా వచ్చిన వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీస్ అనేవి చూస్ చేసుకోండి ఖచ్చితంగా అయితే సీట్ అయితే వస్తుంది మీకు 65,000 76,000 82,000 అండ్ 65 65 65 95 అండ్ 1 lakh అండ్ 75,000 ఈవెన్ ఓసీ కేటగిరీలో 75,000 వచ్చిన వాళ్ళకు కూడా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ అనేది ర్యాంక్ అయితే సీట్ అయితే అలగేట్ అయింది నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీ 1959 ఈవెన్ మీరు చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ కన్నా కూడా జేఎన్టీ కాకినాడ జేఎన్టీ అనంతపూర్ అనేది ముందుగానే ఎస్టాబ్లిష్ చేశారు 1946 లో ఎస్టాబ్లిష్ చేశారు మీరు ఇక్కడ చూడండి ఈవెన్ జేఎన్టీ కాకినాడ కన్నా కూడా తక్కువ కాంపిటీషన్ అనేది ఎస్వి యూనివర్సిటీకి ఉంది జేఎన్టీ కాకినాడ 1300 సంథింగ్ అలా ఉంది ఇక్కడ చూడండి మీరు ఓసి 26 74 26 74 26 74 28 51 26 74 అండ్ ఇక్కడ 11,000 వచ్చింది ఎస్సీ కేటగిరీ 11,000 అండ్ ఎస్టీ కేటగిరీ 16,000 అండ్ ఓసీడబ్ల్యూఎస్ 2,591 ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఆ బుక్స్ చూసి చాలా ఇంత పెద్దగా ఉంటుందా లైబ్రరీ అని ఫీల్ అయ్యా నేనైతే చాలా బాగుంటుంది ఎస్వి యూనివర్సిటీ ఇది తిరుపతి చిత్తూరు డిస్టిక్ లో ఉంది నెక్స్ట్ అగైన్ చిత్తూరు డిస్టిక్ లో ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది కలికిరి చిత్తూరు జేఎన్టీసీ అంటాం దీన్ని కలికిరి 9,318 15,000 11,000 9,000 and 15 10,000 21,000 30,000 8,000 ఓకే అండ్ నెక్స్ట్ జేఎన్టీపీ పులివెందుల పులివెందుల కడప డిస్టిక్ 2006 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సార్ మీరు చూడండి ఒక కట్ ఆఫ్ అనేది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీ 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు కడప డిస్టిక్ ప్రొద్దుటూరులో ఉంది కాలేజీ అండ్ దీన్నే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు ప్రీవియస్ గా యోగి వేమన యూనివర్సిటీ దాని తర్వాత వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు అండ్ మీరు ఇక్కడ చూస్తే యూనివర్సిటీలో కూడా 33,000 34 33 33 81 62 43 33 ఇవి మీకు ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేదా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీలో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా నేను డిస్కస్ చేశాను సిఎస్సి కట్ ఆఫ్ అండ్ ఇఫ్ యు వాంట్ ఎనీ అదర్ బ్రాంచ్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో